ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని బిడ్డలుగా దేవుని నమ్మి దేవుని ఆశ్రయించి ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వినడానికి మీకును ప్రకటించడానికి నాకును ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మన దేవునికి ఎంతో ఋణస్థలమై ఉన్నాం. అందుని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను నీ ఉన్నతమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాచేత మమ్మల్ని నింపి సమయానుకూలమైన సహకారం చేతను సమయోచితమైన జ్ఞానం చేతను ఈ మట్టి శరీరాన్ని పాపలోకాన్ని జయించుకున్నట్లుగా మాకు పట్ల కనపరుస్తున్న నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ సమయంలో నాయన నీ వైపు చూడటానికి మీరు మాకు ఇచ్చిన నీ కృపను బట్టి, నీ వాక్యమును ప్రకటించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, అయ్యా నీ పక్ష నిర్భత నీ దాసుడు ఒట్టివాడు మట్టివాడు నాయన, అయ్యా మరి దేనికి పనికిరాని మమ్మలను నీ ఉచితమైన కృపచేత నీ పిలుపులో పాలిభాగస్థలము చేసుకొని అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించడమే కాకుండా అనేకుల కొరకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీ సందులో ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించి అయ్యా ప్రతి కార్యక్రమం నీ నామానికి మహిమకరముగాను అయ్యా మాకును తండ్రి ఆశీర్వాదకరంగా మార్చి మీరు మహిమ పొందమని ఈ సమయమంతటికి నాయన మీరు యజమానులకు నడిపించుకోనమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని వినే ముందు టీవీ ద్వారా వాక్యాన్ని ప్రకటించడం అనేది దేవుని ఇచ్చిన కృప. అనేక సంవత్సరాలుగా అనేక ఆలోచనతో ముందుకు సాగినప్పటికీ కూడా ఈ సమయంలో మరి మీ ముందు ఉండటానికి దేవుడు ఇచ్చిన గొప్ప ప్రేరేపణ. ఎందుకనగా గడిచిన కొన్ని రెండు దిన ఒక 20 దినాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్న నాలో ఒక ఆలోచన విధానం కలిగింది. టీవీ ద్వారా వాక్యాన్ని ఎందుకు ప్రకటించకూడదన్న ఒక ఆలోచనతో ఉన్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ప్రార్థన ఛానల్ని చూస్తున్నప్పుడు వారి ఫోన్ నంబరు అక్కడ కనపడింది. వారికి వెంటనే ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేసినప్పుడు మరి రవి సహోదరు నాతో కాంటాక్ట్లోకి వచ్చి ఆయన చెప్పిన మాట ప్రకారంగా మరి ముందుకు సాగడం జరిగింది. ఫోన్ అయితే చేశాను, అంతా అయిపోయింది, చేయాలన్న ఆశ ఉంది, కానీ వెనక నుంచి ప్రోత్సాహం లేకపోవడం ద్వారా నేను వెనకంజ వేయటం జరిగింది. ఈ ప్రోత్సాహాన్ని ఒక రకంగా చెప్పాలంటే దేవుడే సహోదరు రవి ద్వారా ప్రోత్సహించి అనేక పర్యాయాలు ఆయన ద్వారా ఫోన్ కాల్స్ను చేయించి నన్ను ఉత్సాహపరిచిన విధాన్ని బట్టి మరి సహోదరుడు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఆ సహోదరుని దేవుడు వాడుకొని నన్ను ఆయన పక్షం నిలబెట్టుకొని మీకందరికీ లేఖన బాగున్న సత్యాన్ని ప్రకటించినట్టుగా దేవుడిచ్చిన కృప బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైనా. అందుని బట్టి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. వినే ముందు దేవుని వాక్యాన్ని వినే ముందు అసలు దేవుని సేవకులకి నేను రావడానికి గల కారణం ఏమిటో, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి గల కారణాలు ఏమిటో, కొన్ని నా జీవితంలో జరిగిన కొన్ని సాక్ష్యముతుకున్న ఆ వివరాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దానికి ముందు ఒక వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివితే ఒకసారి మన ఒక ఆలోచనతో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పబడుతున్న మాట యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటనగా, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు అని లేఖన భాగంలో స్పష్టంగా రాయబడిన మాట అనేక మంది సేవకులు చెప్తుండగా మనం విన్నాం. అదే రీతిలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనం కూడా దాన్ని చదివిన అనుభవం మనకి ఉంది. అయితే ఈ వాక్య భాగాన్ని చదవడం గల కారణం ఏమిటనగా, నా జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఇది. ఏ సంవత్సరంలో ఇచ్చాడంటే ప్రతి సంవత్సరం వాగ్దాన్ని పొందుచున్న ఈ వాగ్దానాన్ని మాత్రం మరవకుండా ప్రతి క్షణము ప్రతి దినము దేవునితో మొరపెట్టుకున్నప్పుడల్లా కూడా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయనకు మొరపెడుతున్నాను. ఎందుకనగా నా జీవితంలో మరణానికి సమీపించిన నన్ను ఈ వాగ్దానం ద్వారా బ్రతికిచ్చిన దేవుడు ఆయన ఉన్నాడు. భయంతోనూ అదే రీతిలో అనేకమైన సమస్యలతోనూ అనేక రకమైన దిగులతో అనేకమైన నిందలతో లోక సంబంధమైన జీవితం నుంచి ముగింపు కలిగిన వాడమై ముగించుకున్నట్లుగా నేను ముందుకు సాగుతున్న తరంలో ఈ వాక్యదానం నా దేవునికి నా ఆలోచన విధానానికి కలిగినట్టుగా మీ ముందు తెలియపోస్తున్నాం. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు అని. ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని పొందున్నానో నాలో ఉన్న భయము పోయింది,
నాలో ఉన్న అధైర్యం పొంది నాలో ఉన్న అనేక రకాలైన ఆందోళన జీవితాన్ని కూడా విడిచిపెట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడని చెప్తున్నాడు ఆయన పేరు పెట్టి పిలిచానని చెప్తున్నాడు ఆయన సొత్తుగా చేసుకోవాలని చెప్పిన మాట ఎంతో ఆనందదాయకను అదే రీతిలో ఉత్సాహంతో ఉజ్జీవంతో ఆ మాటను అంగీకరించి మరణానికి సమీపించవలసిన నేను దేవునితో సహవాసం కలిగి జీవించడానికి వెనుక తిరగడం జరిగింది ఎప్పుడైతే వెనుకు తిరిగిన వాడనే అంటే దేవుని వెనుక కంటే దేవుని వైపు తిరిగిన అనుభవాన్ని కలిగిన నాలో ఒక ఉన్నతమైన నడిపింపును దేవుడు అప్పటి ఏ సంవత్సరం వచ్చిందంటే 2000 సంవత్సరం డిసెంబర్ మాసం 31st నైట్ న ఈ వాగ్దానం నేను పొందడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ వాగ్దానపు చేతపట్టి లోకములో జీవిస్తున్న నాలో ఒక ఉన్నతమైన ఉత్సాహాన్ని కలిగినట్లుగా ఆ వాగ్దానం గుర్తు తెచ్చుకొని దేవునితో సహవాసం కలిగి జీవించడం మొదలైంది దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట ఆయన చెప్తున్నవాడు నీ జనములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవని చెప్పిన మాట చూసారు ఎప్పుడైతే ఆయన సొత్తుగా చేసుకున్నాడో సొత్తుగా చేసుకున్న వెంటనే ఆ ప్రజలకు చెప్తున్న మాట ఏమిటంటే జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్చవు అని చెప్పిన మాట వాగ్దానంగా తెలియపోసాం ఎప్పుడైతే ఆయన సొత్తుగా మనల్ని స్వీకరిస్తాడో లేక ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించిన అనుభవాన్ని మనం గ్రహించిన వారమై ఉంటామో అప్పుడు ఆయన చెప్తున్నమాట మనం ఎక్కడ పడినప్పటికీ కూడా ఏ విధమైన అగ్ని లేక జలములు లేక నదులలో పడి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తానని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట యోసేపునకు తోడుగా ఉన్న ఆ సత్యాన్ని యోసేపు గ్రహించాడు కనుకనే తన అన్నదమ్ములు నిందించిన తన బంధువర్గం తన స్నేహితులు అనేక మంది నిందించినప్పటికీ కూడా ఆయన దేవుని వైపు మాత్రమే చూడిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు తనకు తోడుగా ఉన్నాడన్న నమ్మకాన్ని ఆయన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మీ ముందు నిలబడిన నాలో కూడా ఒక ఉన్నతమైన లోక సంబంధమైన నిందలు అవమానములు అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నాకు దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఒక ఉన్నతమైన నడిపింపును దేవుడు కలగజేసిన అనుభవం నా జీవితంలో చూస్తున్నాను కనుక 2000 సంవత్సరం వాగ్దానం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన జీవితంలో జరిగిన అనుభవం ఉన్నది కానీ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్నమాట ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడ్డప్పుడు ఆయన చేసే ఆధారపడిన మనం విశ్వసించిన మనం చేయవలసిన కార్యాలు ఏమిటంటే ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి నిర్గమాకాండము చెప్పిన మాట ఒక మాట చదవని ఆశపడుతున్నా నిర్గమాకాండము 14వ అధ్యాయము 31వ వచనంలో ఆయనను వెంబడిస్తున్న ప్రజల పట్ల ఆయన చేస్తున్న కార్యాలను బట్టి ఆ కార్యాలు అనుభవిస్తున్న ఆ ప్రజలు దేవుని వైపు తిరిగిన వారై ఉన్నారు కనుక దేవుని వైపు తిరిగిన వారు ఏం చేయాలంటే అక్కడ స్పష్టంగా మనకు తెలియపస్తున్న మాట ఒకసారి చూద్దాం ఇక్కడ యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేల్ చూసిరి కనుక ఈ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడు మోషే యందును నమ్మిక ఉంచురి అంటే దేవునికి భయపడవలసిన అవసరత ఎందుకు వస్తుందంటే ఆయన చెప్తున్నమాట అనేకమైన గొప్ప కార్యాలు వారు చూస్తున్నారు కనుక ఆయనకు భయపడాలి ఇశ్రాయేల్ ప్రజలు అనేక రకమైన అద్భుత కార్యాలు దేవుని పట్ల అనుభవించిన వారు ఉన్నారు కానీ వారు దేవునికి భయపడిన వ్యక్తులుగా లేరు అందుకనే వారి జీవిత విధానం ఎలాగున్నదో మనకి స్పష్టంగా తెలియపోసం వారు లేకపోయినప్పటికీ కూడా ప్రవక్తలను ఏర్పరచుకొని రాజులను ఏర్పరచుకొని అనేక మంది న్యాయాధిపతులను ఏర్పరచుకొని వారిని హెచ్చరించినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం ఇదినము కూడా లేఖనం చెప్తున్న మాట అంటే యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేల్ చూసిన కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి ఏం చేయాలి ఆయన నందు నమ్మిక ఉంచాలని చెప్పిన మాట మనం చూస్తున్నాం అంటే మనం దేవునందు నమ్మిక ఉంచుతున్నాం కానీ ఆయన అంటే భయపడ పడట్లేదు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా అంటే భయపడటం అంటే ఏమిటనగా ఆయన దగ్గరికి రావడానికి సమయానికి రావాల్సిన వారమై ఉన్నాం ఆయన ఆరాధించే విధంలో ఒక విశ్వాసంతోనూ భక్తితోనూ భయంతో ఆయన దగ్గరికి రావాల్సిన అనుభవాన్ని కలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసా చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూసిన కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడు మోషే యందును నమ్మిక ఉంచిరి దేవుని యొక్క వాక్యంలో దేవుని యందు భయము నమ్మిక ఉంచడమే కాకుండా ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తి ఎందుకు కూడా నమ్మికుంచమని చెప్పిన మాట లేఖన భాగంలో చూస్తున్నాం ఎందుకు నమ్మికుంచాలంటగా మీరు ఏ సమస్య గురించి అయితే ఆ ప్రవక్తకు చెబుతున్నారో ఏ సమస్య గురించి అయితే ఆ ప్రవక్త చెబుతున్నాడో ఆ ప్రవక్త ద్వారా దేవుడు కార్యాలు చేయాలంటే ఆ ప్రవక్త ఎందు నమ్మికుంచాలని కూడా లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపోసాం కనుక దేవుని ఎందు నమ్మికుంచిన మనం దేవుని ఎందు విశ్వసించిన మనం దేవునికి భయపడకపోతే మనము గొప్ప కార్యాలు చూడలేము
ఒకవేళ భయపడకపోయినప్పటికి కూడా ఆయన మన పట్ల గొప్ప కార్యములు చేస్తున్నాడు ఆ కార్యాలను అనుభవిస్తున్నాము కనుక వాక్య భాగాలు చెప్తున్నమాట ఆయనకు భయపడాలి ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన గొప్ప కార్యాలు వారు కనులారా చూచారు అనుభవించారు అనుభవించినప్పటికీ చూసినప్పటికీ కూడా దేవునికి భయపడక సనుగురు గురుగురు ద్వారా దేవునికి కోపమును రేపినట్టుగా లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపోసాం కనుక దేవుని యొక్క వాక్యములో వాగ్దానాన్ని పొందుచిన మనం దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడన్న సత్యాన్ని ఎరిగిన వారమై ఉండి ఆయనకి భయపడి ఆయనను నమ్మికొంచగలిగితే ఒట్టి నమ్మికొంచడం కాదు సుమా ఆయనకి భయపడాలన్న సత్యాన్ని కూడా లేఖన భాగాలు మనకు స్పష్టంగా భయపడి ఏం చేయాలి ఆయనందు నమ్మికుంచాలి నమ్మికుంచిన మనం ఏం చేయగలగాలంటే మనందరికీ తెలుసు ద్వితీయ ఉపదేశకాండములో ఆయన చెప్పిన మాట ఒక్కసారి దేవునికి భయపడి యెహోవాకు భయపడి మనం చేయవలసిన కార్యాలు ఏమిటో కూడా అక్కడ స్పష్టంగా తెలియపస్తున్న మాట ఒక్కసారి మనం చదువుదాం ద్వితీయ ఉపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను దయచేసి గమనించాలని కోరుతున్నా నీవును నీ కుమారును నీ కుమారుని కుమారును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కటలన్నీయు నీ జీవితములన్నీయు అన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్యమందునట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవల్లని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే దేవుని యొక్క వాక్యంలో అంటే ఆయనకు భయపడి చేయవలసిన కార్యాలు చెప్తా ఎవరెవరు భయపడాలని కూడా ఒక స్పష్టంగా తెలియపోసా ఆయనందు విశ్వసించిన తండ్రా లేక ఆయనందు విశ్వసించిన తల్లా అని అంటే కాదు ఇక్కడ భయపడవలసిన ఎవరంటే నీవును నీ కుమారును నీ కుమారుని కుమారును నీ దేవుడైన యెహోవాకు భయపడని సత్యాన్ని లేఖన భాగాన్ని స్పష్టంగా తెలియ ఎప్పుడైతే దేవునికి భయపడగిన అనుభవాన్ని కలిగి ఉంటామో వారి జీవితంలో ఎలా ఉండదంటే దేవుడు ఆజ్ఞాపించిన కట్టలను ఆజ్ఞలన్నింటినీ కూడా మనము గైకొనిన వారమై ఈ లోకమును జీవించగలమన్న సత్యాన్ని లేఖన భాగం స్పష్టంగా తెలియపరచా ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆయన కట్టడను గైకొనాలి ఆయన అదిరితిలో ఆయన ఆజ్ఞాపించే ప్రతి ఒక్కరు కూడా మనం గైకొన్న వారమై ఈ లోకములో జీవించగలిగితే ఆయన చెప్తున్నాడు నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లుగా అన్నమాట లేఖన భాగాలను చూస్తాం అంటే దీర్ఘాయుష్యమంతుడే ఎటువంటి బలహీనత లేకుండా అనారోగ్యం లేకుండా ఒక ఉన్నతమైన శక్తివంతమైన జీవితాన్ని జీవించినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాన సత్యాన్ని కూడా లేక ఎప్పుడు అనగా నీవును నీ కుమారును నీ కుమారుని కుమారును నీ దేవుడైన యెహోవాకు భయపడినప్పుడు సహజంగా క్రైస్తవ జీవితంలో జరుగుతున్న సంగతి అంటే తల్లి భయముతో దేవుణ్ణి ఆరాధిస్తుంది బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తారు అదే తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా జీవిస్తారు కానీ ఆ విధంగా జీవించడం ద్వారా దేవుడు ఏ విధమైన చేతనైనా సరే వారికి ఆశీర్వాదములను కొదువు చేస్తాడే తప్ప సమృద్ధిని కలగ చేయడం ఇక్కడ చెప్తున్నమాట ఎప్పుడు ఆయన ఒక ఉన్నతమైన రీతిలో ఆ జీవితానికి ఎప్పుడు ఉన్నతమైన రీతిలో గొప్ప కార్యం చేస్తాడనంటే ఆయన కుమారుడును కుమారుని కుమారుడు కూడా అంటే మనవళ్ళు మనవరాళ్ళు కుమారుడు కుమార్తెలు కూడా ఆయనకు భయపడాలన్న సత్యాన్ని లేఖన భాగంలో స్పష్టంగా భయపడి చేయవలసిన కార్యం అంటే మందిరానికి రావటం కాదు భయపడి చేయవలసిన కార్యం ఏంటంటే మందిరానికి దశమ భాగాలు కానుకలు ఇవ్వటం కాదు భయపడి చేయవలసినది నువ్వు పరిచర్య చేయటం కాదు ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞను అనుసరించేవాడిగా ఆయన కట్టలను అనుసరించేవాడిగా సో గైకొనుచు అనుసరించే అనుభవాన్ని కలిగిన వాడిగా జీవించాలన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోసాం ఎప్పుడైతే మరణానికి సమీపించిన నన్ను దేవుడు వాగ్దానం ద్వారా బ్రతికించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను నా కుటుంబము దేవుని సేవలో ముందుకు సాగుతున్నాం దేవుడు పిలిచిన ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత 9 సంవత్సరాల నానా అనేక రకమైన కష్టాలు శ్రమలు పడ్డాం అనేక రకాల అనేక రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన అనుభవాన్ని చేసిన అనుభవం ఉన్నాం ఎప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా కలిగిన వారమై ఉన్నామో ఆ సమయంలో దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చాడు ఒకవేళ అనుకోవచ్చు నేను ఒంటరి వాడినేమో నాకు అన్నదమ్ములు ఎవరు లేరేమో అక్కచెల్లెలు ఎవరు లేరేమో అందుకనే మరణానికి సమీపించండి దేవుడు బ్రతికించాడు బ్రతికించిన అనేకమైన కార్యాలు చేస్తున్నాడని అంటే వారికి ఎవరు లేరేమో అనుకుంటాం కానీ నా దేవుని యొక్క వాక్యములు చెప్పబడుతున్నది కాకుండా నా జీవితంలో జరిగిన సంఘటన దేవుని సేవలోకి రావడం గల కారణం మొట్టమొదటి కారణం నా తల్లి కన్నీటి ప్రార్థన ఆమె 30 సంవత్సరాలు నేను ఎవరి ప్రేమలోకి వచ్చినది మొదలుకొని 30 సంవత్సరాలు నా కొరకు కన్నీటి ప్రార్థన చేసినట్టుగా ఆమె మరణించి నేను సేవలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని బోధిస్తుంటే సంఘంలో కాపరిగా చేరిన తర్వాత ఆ నా తల్లితోటి సమకాలికులుగా నా తల్లులు చెప్పిన మాటను బట్టి నేను ఎంతో సంతోషించాను ఆమె చేసిన కన్నీటి ప్రార్థన వృధా కాకుండా ఆమె చేసిన ప్రార్థనకి దేవుడు జవాబునిస్తూ ఆయన సేవలో ముందుకు సాగించాడు
దేనికనగా అనేకమైన సుఖాలు ఇచ్చాడు, అనేక రకాలైన మేలులు చేశాడు, అనేక రకాల ధన సంపదను కలగజేశాడు, వాటన్నిటి మీద విరక్తి కలగజేసిన తర్వాత ఆయనకి సమీపస్తుడిగా చేసుకున్నాడు. దీనికి కారణం ఏనగా తల్లి కన్నీటి ప్రార్థన దాని వెనక ఉన్నది. అప్పుడు అనుకున్నాం, అయ్యా డబ్బు ఇస్తున్నాడు, సుఖాన్ని ఇస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, ఎందుకు మరలా ఇవన్నీ తీసేస్తున్నాడు చెప్పి ఎంతో ఎన్నో రకాలుగా బాధపడ్డాం. కానీ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన సేవలోకి ముందు నడిపించడానికి, ఆయన పరిచయంలో ముందుకు సాగడానికి దేవుడు చేసిన ప్రణాళికలో గొప్ప భాగమైనదన్న సత్యాన్ని మేము నమ్మున్నాం. ఎప్పుడైతే ఆ దేవుని వైపు తిరిగామో అప్పుడు నేను నా కుటుంబ సభనగా నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఇప్పుడు నా భార్య మేమందరం కూడా దేవుని వైపు తిరిగిన అనుభవాన్ని కలిగిన అన్నదమ్ములు ఉన్నాం. మేము 13 మంది అన్నదమ్ములు. నా తల్లికి నా తండ్రికి జన్మించిన వారిలో నేను 13వ వాణ్ణి, అందరికంటే చిన్నవాణ్ణి, ఎంతో గారాభంగా పెరిగిన వాడిని. ఉన్నప్పటికీ కూడా అనేకమైన కష్ట నష్టాలు అనుభవించడానికి దేవుడు అనుమతినిచ్చాడు. కష్ట నష్టాలు అనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతించాడంటే దాన్ని జయించడానికి. కష్ట నష్టాలు తల్లి వల్ల వచ్చిందో, తండ్రి వల్ల వచ్చిందో, అన్నదమ్ములు వచ్చిందో అని కాదు, కానీ దేవుడే ఈ శ్రమలను కలగచేసిన వాడండి. ఆ శ్రమల నుంచి ఒక ఉన్నతమైన రీతిలో ఒక సువర్ణముగా మార్చిన ఆ వజ్రం వల్లే సిద్ధపరిచిన అనుభవం మా జీవితంలో మేము చూస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పుతున్నమాట, ఇప్పుడు ఈ కార్యాలు జరుగుతాయంటే కుమారులను కుమార్తెలను కుమారులు కూడా దేవునికి భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించినప్పుడు మాత్రమే అన్న సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియపోసరా. నాకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు బెంగళూరు పట్టణంలో సేవలో ఉన్నాడు. ఆయన సంఘాన్ని స్థాపించి ఒక సంఘంలో జీతానికి చేస్తూ ఒక సంఘాన్ని స్థాపించి నడిపించుచున్న కుమారుడుగా ఉన్నాడు. అక్కడ కోడలు ఇరువురు కూడా పరిచర్య ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. అదే రీతిని ఇక్కడ నా భార్య కూడా ఒక సంఘంలో ఆమె ఒక సేవకురాలుగా ఉంది. నేను ఒక సంఘానికి జీతగాడిగా పనిచేస్తూ మరొక సంఘాన్ని నడిపిస్తున్న వాడినే ఉన్నాను. నా కుమార్తెలు మరొక సంఘంలో యవన పాత్రధారులుగా ఉంటూ వారు యవనస్థ నడిపించే వారిగా వారు ఉన్నారు. మేమందరం కూడా సంఘ సేవలో ఉన్నాం. ఒకప్పుడు మా జీవితం అయిపోయింది, వీరు మరణానికి పాత్రులే తప్ప వీరు జీవించడానికి అర్హులు కాదని చెప్పి అనేక మంది అన్నవారే. కానీ దేవుడిచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేర్పు జరిగిన సత్యాన్ని ప్రస్ఫుటంగా మీకు తెలియపోసా. కానీ దేవుని సేవలో గ్రహణగల కారణం తల్లి కన్నీటి ప్రార్థన, ఆ తర్వాత నా భార్య కన్నీటి ప్రార్థన దేవుని సేవలు కుటుంబ సమేతంగా స్థిరపరిచింది. దానికి కారణం ఏమిటనగా మనుషుల మీద ఆధారపడకుండా, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వస్త్రాలు లేవు, ఆహారం లేదు, నేను ఉండడానికి నీడ లేదు, అటువంటి సమయంలో కూడా కుటుంబ సమేతకు మోకరించి తండ్రికి దేవుడైన దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు ఆయన పరలోక మన్నాను కురిపించి ఆ మన్నా తినగలిగిన అనుభవాన్ని కలగచేశాడు. దానికి కారణం ఏమిటనగా నేనును నా కుటుంబమును దేవునికి భయపడి ఆయన కట్టడలను అనుసరించట ద్వారా అన్న సత్యాన్ని ఖచ్చితంగా నేను చెప్పగలను. కట్టడలు అంటే ధనాన్ని ఉపేక్షించి కాదు సుమా, లేక నా అన్నదమ్ములు ఉన్నారు వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, నా అక్క చిన్న ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వారు వెళ్తే పోషించడానికి వారు ఏదో ఒక సహాయం చేస్తారన్న ఆలోచన కూడా మనలో కలగకుండా దేవుని వైపు తిరిగిన అనుభవాన్ని కలగజేసిన ఆ దేవుడే ఉన్నాడు. కానీ దేవుని వైపు చూసినప్పుడు ఎంతో గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు. అందుకని ఇశ్రాయేలుకి ఆయన చెప్పిన మాట, నిర్గమాకాండంలో మోషే ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఐగుప్తులకు చేసిన ఆ గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి. అంటే ఆ కార్యములు చూసిన వారు ఏం చేయమంటున్నాడంటే ఆయనకు భయం నమ్మిక ఉంచాలి, అదే రీతిలో ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తిని కూడా నమ్మిక ఉంచాలని చెప్పిన మాట లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపోసాం. ఈ దేవుని యొక్క ఉన్నతమైన సమయాన్ని ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి మనం దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వైపు చూస్తూ దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ అనేకమైన మేలు పొందాలని ఆశ కలిగిన మనలో ఒక ఉన్నతమైన నడిపింపు కలగజేస్తాం. ఏమిటనగా ఆయనకు భయపడాలి, దేవునికి భయపడాలన్న సత్యాన్ని లేఖన భాగంలో స్పష్టంగా, భయపడి ఆయన ఎందు నమ్మికించిన మనం ఏం చేయాలో కూడా అదే ద్వితీయ ఉపదేశ కాండంలో 6:13 చెప్తున్న మాట ఒకసారి మనం చదువుదాం. ఏం చేయాలి, ఆయనకు భయపడుతున్నాం అంటున్నాం, భయపడుతున్నా మనం ఏం చేయమంటున్నాడు అని అంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. దేవుణ్ణి ఎరిగిన మనం ఆయనని నమ్మికుంచడమే కాకుండా ఆయనకు భయపడితే ఏమన్నాడంటే ప్రమాణం చేయాలి. అయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏదీ లేదు, నీవే నాకు ప్రధాన అధికారివి, నాకు ప్రధాన కాపురి నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నా కుటుంబం కంటే, నా భార్య కంటే, నా బిడ్డల కంటే నీవే నా ముందున్నవాడై, నీవే నాకు ప్రధానమైన కాపురిపై ఉన్నావన్న సత్యాన్ని ఎరిగి ఆయనతో ప్రమాణం చేయాలి. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా నిన్నే ఆశ్రయిస్తాను, నిన్నే నమ్ముకుంటాను, నీ అందే భక్తి కలిగి భయం కలిగి జీవిస్తానని మనం ప్రమాణం చేసేవారు ఉండాలని కూడా లేఖన భాగం స్పష్టంగా తెలియపోస్తాం. దేవుని వైపు చూస్తున్న మన జీవితాలలో భయపడిన అనుభవం మనకు కలిగి ఉండాలి.
దీని కనుక దేవునికి భయపడకుండా మనం ఎంత నమ్మకించినా ఎంత విశ్వాసం ఉంచి కన్నీటి ప్రార్థన చేసినా దానికి ప్రతిఫలాన్ని పొందలేము అన్న సత్యాన్ని ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం రుచి చూడగలుగుతున్నాం కనుక వారి జీవితంలో దేవుని నుంచి తప్పిపోయారు దేవుడు వారిని విడిచిపెట్టాడు అన్య జనాంగమును మన యొద్దకు తన వాక్కును తీసుకొని వచ్చాడు దేని కొరకనక వారు ఆయనకు భయపడలేదు గొప్ప కార్యాలు చూసినప్పటికీ కూడా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు వారు కనులారా చూసి అనుభవించినప్పటికీ కూడా దేవునికి భయపడలేదు కనుకనే వారిని విడిచిపెట్టి అన్య జనాంగమును మన యొద్దకు ఈ దేవుని వాక్యాన్ని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లిఖించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన ఎందుకు ఎందుకు తీసుకొని వచ్చాడంటే వారి జీవితం గురించి మనం చెప్పుకుంటూ పోవడానికి కాదు అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రే అదేదో దావీదు భక్తుడు దేవునికి ఇష్టానుసారుడైన కుమారుడే కానీ ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోవడం కాదు కానీ మనం దేవునికి ఇష్టానుసారమైన హృదయానుసారుడుగా మనం జీవించాలి అదే రీతిలో అబ్రహాము వంటి మన పితరుడైన అబ్రహాము వంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ అనేకులను దేవుని వైపు తిప్పగలిగిన ఆ సాధనాలకు జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలి అందుకనే కొత్త నిబంధనలో పౌలుగా చెప్తున్న మాట ఇవన్నీ కూడా దేని కొరకనంటే మనకు దృష్టాంతములుగా ఇవ్వబడ్డవి దృష్టాంతములు అంటే వాటిని నెమరు వేసుకుంటూ ఉన్న అబ్రహాం గారి విశ్వాసులకు తండ్రి అని నిత్యము ఆయన గురించి చెప్పుకుంటే కాదు తండ్రిగా తల్లిగా జీవిస్తున్న మనం విశ్వాసులకు తండ్రిగా విశ్వాసులకు తల్లులుగా ఎప్పుడు జీవించగలం ఎప్పుడు జీవించగలమంటే ఆయనకు భయపడిన అనుభవాన్ని కలిగినప్పుడు ఆయన ఆజ్ఞను గైకొంటూ ఈ లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన వైపు చూడగిన అనుభవం ద్వారా అనేకమైన కార్యాలు మనం చూడగలమన్న సత్యాన్ని లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపోసా ఆయనకు భయపడిన మనం ఏం చేయమన్నాడంటే కింద చెప్తున్న 4:5 ఆరో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 6:5-6 చెప్తున్న మాట ఏమనగా ఇశ్రాయేలు వినుము మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ఆయన ఆరాధిస్తున్న మనలో ఒక ఉన్నతమైన సత్యాన్ని తెలియపరుస్తాం ఈ వాక్యం మనకు తెలియదంటే తెలుసు కానీ తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఒక మాటను మరీ మరీ నొక్కి చెప్తున్నాడు ఏమనగా పూర్ణ శక్తి పూర్ణాత్మ పూర్ణ హృదయము అంటే ఆ హృదయం ఉంది కానీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించలేకపోతున్నాం శక్తి ఉంది పూర్ణ శక్తితో దేవుని వైపు మనం ప్రేమించిన అనుభవాన్ని కలిగిన వారమే జీవించలేకపోతున్నాం అందుకని మరొకసారి దేవుడు తన ఆత్మ ప్రేరణ ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా ఆయనకు భయపడుతున్నామని చెప్పుకుంటున్న మరలో ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పిన మాట చూసి ఎందుకు ప్రేమించాలి అని అంటే ఆయన గొప్పతనాన్ని కూడా తెలియపరుస్తాడు ఎవరిని ప్రేమించాలి ఆయన యెహోవాను ప్రేమించమని చెప్తున్నాడు ఎందుకు ప్రేమించాలంటే అక్కడ మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా ఆయన గొప్ప దేవుడు అద్వితీయుడైన దేవుడు సర్వమును సృజించిన దేవుడై ఉన్నాడు అన్న సత్యాన్ని మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అటువంటి దేవుని ఎరిగిన మనం పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆయన్ని సేవించే అనుభవాన్ని కలిగి ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం కనుక విశ్వాసహితమైన జీవితాన్ని జీవిస్తున్న మనలో విశ్వాసహితమైన జీవితాన్ని జీవిస్తున్న మనలో ఒక ఉన్నతమైన నడిపింపును కలిగిన వారమై ఉండాలి దేని కొరకనగా దేవునికే మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి ఆయనకే మనం ప్రాజాతిని ఇచ్చేవారికి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు అన్నమాట లేఖన భాగంలో చెప్తున్నాడు దేవుడు ఒక ఉన్నతమైన రీతిలో మన జీవితాన్ని వెలిగించడానికి తన ప్రేమను తన దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు మరి ఈ దినము ఈ సమయం ముందు మీ ముందు నిలబడి మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నానంటే కారణం అది కేవలము దేవుని కృప దేనికి పనికిరాని వాడు నన్ను లోకములో అనేకుల చేత నిందించబడిన నాలో అనేకమైన పాపములో మోసములు చేసిన నన్ను దేవుడు తన ఉచితమైన కృప చేత తను ఏర్పరచుకొని అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయన ఇచ్చిన ఆధిక్యత ఆయన అంటాడు క్షమించగలిగిన వారు లోకములో ఎవరైనా ఉన్నారా అంటే తల్లిదండ్రులు కూడా క్షమించలేరు మనం చేసిన తప్పులకు కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభువు వారు మనల్ని క్షమించి ఆయన బిడ్డగా ఆయన కుమారుడుగా మనల్ని స్వీకరిస్తున్నాడు అటువంటి స్వీకరణ కలిగిన ఆ స్వీకరించగలిగిన యేసుని ఆరాధిస్తున్న మనలో ఒక ఉన్నతమైన నడిపింపు మరి ఒక కొన్ని దినాల్లో శ్రమల దినాలు ప్రారంభం కాబడుతున్నాయి ఈ శ్రమల దినాల్లో ఆరాధనలో పాల్గొంటున్న మన జీవితాలు వెలిగించబడాలి ఉపవాసముల ద్వారా శ్రమల దినాలను అనుభవిస్తూ దేవుని వైపు చూస్తూ దేవుని మాటలు వింటున్న మన జీవితం ఏదైనా ఉంటే ఇతరులకు దృష్టాంతములుగా మన జీవిత విధానం ఉండాలి ఆయన వైపు చూస్తున్న మన జీవితంలో ఒక ఉన్నతమైన చెప్తున్నాడు దేవునికి భయపడిన అనుభవం తల్లిదండ్రులుగా మనం దేవునికి భయపడితే మన బిడ్డలకు దేవునికి భయపడే అనుభవాన్ని కలిగి భయపడటం అంటే వణుకుతూ అక్కడికి రావటం కాదు కానీ ఆయన కట్టడలను
ఆయన ఆజ్ఞను గైకొంటూ ఆయన పట్ల మనం ప్రమాణం చేసి అనుభవాన్ని కలిగి ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా తెలియపోస్తున్నాడు. చివరగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాం. అదే రీతిలో దావీదు భక్తుడు కూడా దేవునికి భయపడ్డాడు. ఆ భయపడిన అనుభవం ఎలా ఉందంటే ఒకసారి మనం చదువుదాం. సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదివించి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. అక్కడ అంటాడు, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుందని అనుకొని దావీదు యెహోవాకు భయపడి. అంటే మనం ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవిస్తున్న మనలో ఆయన మందసం అనబడిన ఆ బలిపీఠాన్ని దగ్గరికి మనం చేరుతూ ఉంటాం, ఆయన పాద సన్నిధికి మనం చేరుతుంటాం. చేరుతున్న మనలో ఏ విధమైన ఉంటే ఆయన దావీదు భక్తుడు మందసాన్ని దగ్గరికి చేరాడు. ఆయన అంటున్నమాట, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండను అనుకొని దావీదు దేవునికి భయపడి అన్నమాట మనం చూస్తున్నాం. దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా తన హృదయానుసారుడుగా దావీదు మార్చబడగల కారణం ఏమిటనగా ఆయన దేవునికి భయపడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి భయపడ్డాడు కనుకనే అనేక మంది శత్రు సైన్యం తన మీద పడ్డప్పటికీ కూడా యధైర్యము కడపడకుండా ధైర్యంతో దాన్ని ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు పాపం చేసినప్పటికీ కూడా పాపానికి పశ్చాత్తాప పొందటానికి లేక పాపమునకు శిక్ష పొందటానికి ఒక ఉన్నతమైన ఆలోచనతో ముందుకు సాగాడు. తప్పు చేసిన నేను, పాపం చేసిన నేను శిక్షకు అర్హునే పాత్రున్నే అని సత్యాన్ని ఎరిగిన వాడండి. శిక్షను అనుభవించడానికి ముందుకు సాగాడు తప్ప వెనుక కంజేసిన వ్యక్తి కాదు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వింటున్న మనలో ఒక ఉన్నతమైన నిద్ర చెప్తున్నమాట. దేవుడిచ్చిన వాగ్దానం నమ్మదగినది. ప్రతి సంవత్సరం మనం వాగ్దానం పొందుతున్నాం. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రతి క్షణము కూడా ఆయనకి జ్ఞాపకం చేసేవారిగా, ఆయనకి మొరపెట్టేవారిగా, వాగ్దానం ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చావు, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చడమని మనం ప్రార్థన పూర్వకం ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయిస్తూ ఆయన ఎందు భయం కలిగి జీవించగలిగితే గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించనుగాక. చివరిగా చెప్తున్నమాట, మనం దేవునికి భయపడాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి, ఆయన పట్ల ఒక ఉన్నతమైన రీతిలో ప్రమాణం చేసేవారిగా ఉండాలి. లోక సంబంధమైన ఆలోచనతో 2 తలంపులతో కాకుండా, లోకానుసారమైన ఆచారపూర్వకమైన జీవితాన్ని కాకుండా ఒక ఉన్నతమైన విశ్వాస సహితమైన జీవితాన్ని జీవిస్తూ భయభక్తులు కలిగి దేవునికి భయపడి ఈ లోకంలో జీవించగలిగిన అనుభవాన్ని కలిగిన దేవుడి మాటల ద్వారా మన కుటుంబాలను ఆశీర్వదించనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతను ఈ సమయంలో నీ వైపు చూస్తున్నాయన కొద్ది మాటలు ప్రజలకు తెలియపరచుటకును ప్రకటించుటకును నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ కార్యక్రమానికి సహకరించిన తండ్రి మన సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు నాయన అడిగిన వెంటనే కాదు లేదు అనకుండా వారు ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తను ప్రోత్సహించిన కుటుంబానికి కాసిన అభివృద్ధిని, వాక్యపు అభివృద్ధిని, ఆధ్యాత్మిక అభివృద్ధిని, ధన అభివృద్ధిని కలగచేసి మీరు మయం పొందమని, చెప్పబడిన వాక్యం మనసు కొట్టుకుని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడగిన భయాన్ని భక్తి నామంలో మన స్థిరపరిచి నీ రాకడకు సిద్ధపరచుకోనమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.